నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కిటీవీ స్పెషల్ డిస్కషన్ ఆన్ హెల్త్ ఇక క్యాన్సర్ ఈ వ్యాధి పేరు వింటే చాలు కాళ్ళు చేతులు వణికిపోతుంటాయి ఈ వ్యాధిని గుర్తించడం మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరక యాతన అనుభవిస్తుంటారు పేషెంట్స్ మరి ఈ వ్యాధి ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఇది నయమైన తర్వాత కూడా పేషెంట్ పూర్తిగా కోలుకోవటానికి ఎంత సమయం పడుతుంది అదేవిధంగా ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది సంక్రమించే అవకాశం ఉందా అదేవిధంగా ఇది వంశపారపర్యంగా వస్తుందా ఇలా చాలా అనుమానాలు అందరికీ ఉంటుంటాయి అదేవిధంగా ఆహార పదార్థాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి అని కూడా ముఖ్యంగా ఉండే అందరికీ ఉండే అనుమానం సో ఇటువంటి అనుమానాల్ని అదేవిధంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ జోసెఫ్ బెంచ్మెన్ ఎండి ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ హిల్స్ హైదరాబాద్ ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం నమస్తే సార్ సార్ చెప్పండి ముందుగా క్యాన్సర్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు అవునమ్మా సో అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అమ్మా క్యాన్సర్ అంటే ఏంది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే దీనికి నేను ఒక చిన్న ఒక మాటలో నేను దాన్ని డిఫైన్ చేయలేను ఒక మాటలో నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఒకటే మనం గమనించేది ఏంటంటే మన లోపల ఉన్న బాడీలో ఉన్న కణం సెల్ అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి అది మారి క్యాన్సర్ రూపంగా క్యాన్సర్ సెల్ లాగా మారుతుంది కాబట్టి దానివల్ల వస్తుంది క్యాన్సర్ కాబట్టి ఇది ఏది ట్రిగర్ చేస్తుందో ఏది దాన్ని దాన్ని ఉత్తేజపరుస్తుందో ఏది దాన్ని లేపుతుందో మనకు తెలియదు బట్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ దట్

ఆ హిస్టాలజీ ప్రకారంగా ఏది మంచిది అంటే ఏది బెటర్ ప్రోగ్నోసిస్ ఏది మంచిది అని మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న అది బేసికలీ ఆ పెథాలజీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఉంటుందమ్మా అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఒక బిడ్డ పుట్టాలంటే ఒక స్పర్మ్ ఒక ఎగ్ రెండు ఫ్యూజ్ అయితే ఒక జైగోటగా మారి అందులో అది యూట్రస్ లోపల పెట్టబడి అది మెల్లగా డెవలప్ అయినప్పుడు ఒకటి ఎక్టోడము ఒకటి మీసోడము ఒకటి ఎండోడమ్ లాగా మూడు ఫామ్గా డివైడ్ అవుతుంది ఆ వచ్చేటి వచ్చేటివన్నీ స్కిన్ స్కిన్ రిలేటెడ్ అపెండేజెస్ ఉంటాయి ఇప్పుడు ఎండోడమ్లకెళ్ళి వస్తే మనది ఫుడ్ ట్రాక్ ఏదైతే మనం తినే ఆహారం జీర్ణం చేసుకునే ఉంటుందో అది రెండోది మనకు వచ్చేది ఏంటంటే ఇది గ్లాండ్యులర్ ఎలిమెంట్స్ గ్లాండ్యులర్ ఎలిమెంట్స్ అంటే మన గ్లోబల్ ఉన్న గ్లాండ్స్ ఏవైతే సెక్రీషన్స్ ఉంటాయో అది గ్లాండ్యులార్ ఎలిమెంట్స్ మూడోది వచ్చి మీస్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ మీస్ నుంచి మన మసిల్ బోన్ ఇవి వచ్చేటి ఇవి ఇవి అండ్లకి వెళ్ళి వస్తాయి కాబట్టి ప్రతి సెల్ నుంచి ఒక్కొక్కటి వస్తుంది ఇప్పుడు మన మనము అది స్కిన్ స్కామ్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి స్కామస్ సెల్ క్యా క్యాన్సర్స్ వస్తాయి ఇప్పుడు ఎండోడామ్ ఉంది ఎండోడామ్ అంటే రెండో లేయర్ ఆఫ్ సెల్ అది దాంట్లో నుంచి వచ్చే క్యాన్సర్లు మనము అడినో మాస్ అంటారు గ్లాండలారిన్ అంటుంది తర్వాత ఏదైతే మీసోడము అని మీసన్కాయ అంటామో అందులోకి వెళ్ళి వచ్చే క్యాన్సర్స్ సార్కోమా అంటాం ఇప్పుడు ఈ మూడిట్లో జర కొంచెం అన్ని క్యాన్సర్స్ బాగానే ఉన్నాయి కానీ రిలేటివ్లీ బెటర్ ఏంటంటే ఈ స్కామస్ క్యాన్సరు ఈ అడినో కార్సినోమా అనేటివి కొంచెం బెటర్ ఉంటాయి కానీ సార్కోమాస్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి ఇవి రెండు వీ క్యాన్ డూ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ ప్రొవైడెడ్ వీళ్ళు మా దగ్గరికి త్వరగా రావాలా మాకు చెప్పాలా చూపించుకోవాలా చేసినప్పుడు వీల్ విల్ ట్రై అవర్ బెస్ట్ అదేవిధంగా క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే మనం ఏ విధంగా గుర్తించవచ్చు క్యాన్సర్ లక్షణాలు చాలా మట్టుకు మొగోళ్ళలా ఆడోళ్ళలా అలగ్ అలగ్ ఐ మీన్ వేరే వేరే ఉంటాయి ఇప్పుడు చాలాసార్లు ఈ క్యాన్సర్లు మన దేశంలో ఆర్ వరల్డ్లో ఎక్కడైనా కానీ చాలా మటు కొని తెచ్చిన క్యాన్సర్లు అనుకుంటాం ఎందుకంటే మన అలవాట్లు మన దాన్ని బట్టి కొంచెం ఉంటాయి కొంచెంగా చాలా ఉంటాయి అయితే ఇప్పుడు బేసికలీ మనము కామన్గా అర్థం చేసుకోండి మీరు ఎయిటీ పర్సెంట్ మన ఐ మీన్ లోకల్ ఎంప్లాయిస్ వర్కర్సు ట్యాక్సీ డ్రైవరు ఆటోళ్ళు వీళ్ళు కామన్గా తినేది గుట్కా గుట్కాలు మంచిగా తింటాడు ఈజ్ సో హ్యాపీ అంటే హీ ఇట్ గివ్స్ హీమ్ ఎ నైస్ ఇంటాక్సికేషన్ అనే కిక్ కానీ అది వాణ్ణి ఆ గుంతలకు తీసుకుపోతుందని హీ డజంట్ ఎవర్ థింక్ అది ఇచ్చిన ప్లేజర్ ప్లేజరే కానీ ఎప్పుడైతే వాన్ని అది క్యాన్సర్గా మారి కష్టపెడుతుందో దాని బికమ్స్ వెరీ వెరీ టెరబుల్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటే మొన్న నేను చార్మినార్ సైడ్ పోయినప్పుడు ఒక ఆటో అని అడిగిన బాబు ఆసే మై ఏ జగా కేసా జావు అని అడిగినాను అడిగితే వాడు మంచిగా అడిగి ఆటో జావు అన్నాడు ఈ క్యారెవ్ వా తిరుగు అని అడిగిన అంటే నోట్ నిండా గుట్కా ఉంది తింటా ఉన్నాడు మాట్లాడి అట్లా మాట్లాడుతున్నాడు సరే బాబు ఏమనుకో కొంచెం నోరు తెరువురా నా కోసం అంటే వాడు తెరుస్తలేడు దాచి పెట్టుకుంటు ఓ ఓ ఓ అంటు ద హోల్ ప్రాబ్లమ్ విత్ దట్ మ్యానస్ వాడు గుట్కాలు తిని 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 ఏమైందంటే ఆ యొక్క క్యాన్సర్ సబ్స్టెన్స్ వాని మసులు లోపలికి దూరి ఇంకా నోరు తెరుచుకుంటలేదు అంటే అది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ నాకు నేను అన్న భాయ్ తుమ్ పాస్ ఆవ్ మే కూనా కుచ్చు కోషిష్ కరంగా ఆయ్యే పాస్ అంటే ఈ డజంట్ వాంట్ కమ్ బికాస్ ఈ వాంట్ టు ఫేస్ ఇట్ సో నెంబర్ వన్ ద కామన్ కాజ్ ఇన్ హెడ్ అండ్ నెగ్ క్యాన్సర్స్ మన లోపల ఏంటంటే గుట్కా రెండోది స్మోకింగ్ స్మోకింగ్ థర్డ్ ఈజ్ ఆల్కహాల్ దీస్ త్రీ ఆర్ బేసిక్ కాంపోనెంట్స్ ఇంకా దాని తర్వాత మిగతా నశ అంటే నశం వేసుకుంటారు కొందరు ఈ నశము కొన్ని మనం పనిచేస్తాం కాబట్టి దానివల్ల వస్తాయమ్మా కొంతమంది యాస్బెస్టెస్ ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీలో పని చేస్తారు కొంచెం అలాది వస్తుంది కొందరు బొగ్గుబాయిలో పనిచేస్తారు కాబట్టి దాని రిలేటెడ్ క్యాన్సర్స్ ఉంటాయి కానీ చాలా మట్టుకు ఇది టొబాకో రిలేటెడ్ స్మోక్ రిలేటెడ్ ఆల్కహాల్ రిలేటెడ్ ఉంటాయి అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి దీస్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ ప్రొవైడెడ్ యు గెట్ రిడ్ అవుట్ దిస్ హ్యాబిట్ ఎందుకంటే మనిషి బికమ్స్ ఎస్ లేవ్ టు దిస్ హ్యాబిట్ అండ్ దట్స్ హౌ హీ బికమ్స్ ఐ మీన్ హీస్ నాట్ ఏబుల్ టు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది వంశపారపర్యంగా కూడా వస్తుంది అన్న వాదన అంటే టాక్ ఉంది ప్రజల్లో మరి ఎంతవరకు నిజమంటారు అమ్మ సత్యమే అంటే అందరికీ క్యాన్ వాళ్ళమ్మ క్యాన్సర్ వచ్చిందని ఇలా బిడ్డం చేసుకున్నాను అనుకో దస్ నాట్ ఫేర్ అంటే క్యాన్సర్ పా వంశం త్రూగా వస్తున్నది అని అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పవచ్చు సపోజ్ మా మదర్కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి మా సిస్టర్స్కు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ మా అమ్మకు వచ్చింది కాబట్టి మీ 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 అక్కలకు మీ చెల్లెళ్ళకు వస్తుంది కాబట్టి మేము పెళ్లి చేసుకోమంటే అట్లా కాదు అది ఛాన్సెస్ ఉంటాయి కానీ యూ కెన్ ఆల్వేస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకొని టెస్ట్లు చేసుకొని నాకు వచ్చే సూచనలు ఉన్నాయా ఏమున్నాయా అని కనుక్కొని ఇఫ్ యూ క్యాన్ వర్క్ ఇట్ అవుట్ దెన్ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్ కానీ సరే మీరు అన్న ప్రశ్న కరెక్ట్ కానీ అన్ని క్యాన్సర్లు కానీ తరతరాలు రావమ్మా తండ్రికి వచ్చింది అంత దేవుడు అంత చెడ్డోడు కాదమ్మా ఐ మీన్ హీస్ ఫేర్ కాబట్టి తండ్రికి వచ్చింది కాబట్టి కొడుకుకి రావాల కొడుకుకి వచ్చింది కాబట్టి మన మనకి రావాలన్నట్టు ఓకే సో అదేవిధంగా ఈ క్యాన్సర్లో ఏంటంటే ఒక కణితి రూపంలో ఏర్పడుతుంది అని అంటారు కదా మరి ఆ కణితి ఏ విధంగా ఫామ్ అవుతుంది అదేవిధంగా దాంట్లో టైప్స్ అనేవి ఉన్నాయా ఫస్ట్ నేను టైప్స్ అని చెప్పేది ఫస్ట్ చెప్పిన నీకు ఒక స్పర్మ్ ఒక ఎగ్ రెండు ఫ్యూటిలైజ్ అయినప్పుడు ఎక్టో ఎండో ఇవన్నీ కూడా కొన్ని ప్రివెంటబుల్ ఉంటాయి సో కొన్ని రైట్ ఇప్పుడు నంబర్ వన్ అన్ని కణితులు క్యాన్సర్ అని భయపడద్దు ఓకే కణితి ఎప్పుడు భయపడాలంటే ఇప్పుడు ఒక కంతి ఉందమ్మా ఓ పది ఏళ్ళకెళ్ళింది నీ చర్మం నీ నీ స్కిన్ స్కిన్ కింద ఇప్పుడు అది క్యాన్సర్ అని నువ్వు భయపడి రాత్రిపూట నిద్రపోకుండా నువ్వు కింద మీద పరసాన్ అయితే దట్స్ నాట్ రైట్ ఎందుకంటే పది ఏళ్ళకెళ్ళి ఇరవై ఏళ్ళు ఉన్నది ఇంకా పదిహేను ఉంటుంది అది నేను చేయవు బట్ ఒక కంతి ఒక వేలగిన మొన్నటిదాకా సల్లగా ఉన్నది ఐ మీన్ ఇట్స్ క్వైట్ సడన్గా ఇప్పుడు పెరిగింది ఎక్కువైంది సైజు పెద్దగా అయింది నొప్పి లేస్తుంది దానివల్ల యుర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అని అనుకుంటే దెన్ యూ లుక్ ఫర్ ఎ సైన్ ఆఫ్ క్యాన్సర్ దట్స్ వన్ సైన్ ఆఫ్ క్యాన్సర్ కాబట్టి అన్ని కంతులు క్యాన్సర్ అని చెప్పి భయపడకండి అంటే ఇందులో నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చేది ఏంటంటే రొమ్ముల కంతి కనబడుతుంది కంతి కనబడ్డప్పుడు అందరు వస్తారు సార్ మాది క్యాన్సర్ సార్ రొమ్ము క్యాన్సర్ రాశారు అండ్ ఎస్పెషలీ విత్ యంగ్ గర్ల్స్ దట్స్ అ ప్రాబ్లం చాలాసార్లు యవనస్తులకు రొమ్ములో చిన్న చిన్న కంతులు ఉంటాయి కానీ అవి ఎప్పుడు క్యాన్సర్ కావు అవి ఎప్పుడు క్యాన్సర్ కావు జనరలీ అది ఉంది కాబట్టి భయపడతారు భయపడి మా దగ్గర గుడికి వస్తారు ఊరికి వచ్చి వాళ్ళ రెండే ప్రశ్నలు అడుగుతాం అమ్మ ఇది అక్కడే ఉంటుందా లేకపోతే రొమ్ము లోపల తిరుగుతుందా అంటే తిరుగుతుంది అంటారు రెండో ప్రశ్న వాళ్ళని అడిగేది నీకు ముట్లైనప్పుడు ఇది కొంచెం పెద్దగా నొప్పి లేస్తానంటే అవును సార్ అంటారు ఇవి రెండు మాకు చెప్పిన తర్వాత మేమంటాం అమ్మ దీని విషయం భయపడకు ఇది క్యాన్సర్ కాదని భయపడకు అంటారు అంటే అయినా కానీ వాళ్ళకి డౌట్ ఉంటుంది సార్ మీరు ఏమైనా చేయండి సార్ సార్ మీరు అప్పుడు ఏం చేస్తామంటే చిన్న ఒక సూది టెస్ట్ చేసి అందులో ఆ స్లైడ్ మీద వేసి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తాను అమ్మ ఇది క్యాన్సర్ కాదు నువ్వు భయపడదు అదే కనితి నాకు ఇంకో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ నలభై ఐదు యాభై పిల్లలు కనడం అయిపోయింది ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది షీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఏజ్లో మెన్సెస్ ఆగిపోతున్నాయి లేకపోతే ఆగిపోతాయి అనే టైంలో పేషెంట్ అట్లా ప్రజెంట్ చేసిందంటే నేను భయపడతాను మోస్ట్ లైక్లీ ఇది ఇదేముంటుంది రాన్ని అప్పుడు అట్లా ఉంటే డౌట్ తిన్నప్పుడు మళ్ళీ మేము ఈ టెస్ట్ చేసి చేసినప్పుడు క్యాన్సర్ అని తెలిస్తే అప్పుడు మేము ప్రొసీడ్ అవుతాం దానికి ఏమైతే వైద్యం చేయాలనో దాన్ని ఏ స్టేజ్లో ఉందో కనుక్కొని ఆ స్టేజ్ ప్రకారంగా ఆ విధంగా దాన్ని వైద్యం చేస్తాం ఓకే అదేవిధంగా ఇప్పుడు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది మనం చూస్తున్నాం మరి పురుషుల్లో ఎక్కువగా ఏ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఏవో పురుషులలో వచ్చే క్యాన్సర్ చాలా మటుకు నేను చూసేది హైదరాబాద్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నీకు ముందే చెప్పినా నేను గుట్కలు మందు సిగరెట్ ఇవన్నీ కొడతారు కాబట్టి ఈ నోట్లో ఉన్న ఏరియా తంగ్ అంటే నాలక చీక్ చంప ఓరల్ క్యావిటీ లోపల ఈ జింజివా ఇవన్నీ టాన్సల్ ఈసఫేగస్ ఇవన్నీ క్యాన్సర్లు కామన్ ఎందుకంటే మీకు ఎట్లా క్లియర్గా చెప్పాలంటే నేను ముందే చెప్పిన వీడు మామూలుగా కొత్త గుట్క తింటే బాగానే ఉంటుండే గుట్కల వాడి వానికి అలవాటు ఏంటంటే అందులో కొంచెం సున్నము ఇంకేదో కలుపుతాడు కాసు ఏదో కలుపుతాడు మంచిగా మంచి కలిపి మంచిగా చేసి దాన్ని మంచిగా దబాయించి పడతాడు లోపల దబాయించి పెడతాడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే పండుకునేటప్పుడు కూడా అట్నే పెట్టుకొని పండుకుంటూ పొద్దున్న లేచి చూస్తాడు అంటే యు ఆర్ గివింగ్ సో మచ్ టైం ఫర్ దట్టు బ్యాక్ టు యాక్ట్ ఆన్ యుర్ చీక్ అంటే అంతసేపు నీ చెంప లోపల పెట్టుకొని దాంట్లో ఉన్న రసాయం దీని ఆ చెంపను మంచిగా దేవుడు చేసిన అస్తర్కార్ అంటే ప్లాస్టింగ్ చేసిన నీ నోటిని నువ్వు చెక్కి చెక్కిందే కాక దాని పుండు మీద పుండు చేసి దాన్ని ఆర్పకుండా దానికి టైం ఇవ్వకుండా చేస్తే అది ఒకరోజు క్యాన్సర్ మారుతుంది సో దట్ ఈస్ వన్ కామన్ క్యాన్సర్ సేమ్ థింగ్ టంగ్ క్యాన్సర్ టంగ్ క్యాన్సర్లో కామన్ కాజ్ అంటే మేము సిక్స్ ఎస్ఎస్ అని చెప్తామమ్మా ఒకటి స్మోక్ స్మోక్ అంటే సిగరెట్ స్మోక్ రెండోది స్పిరిట్ అంటే మందు మూడోది షార్ప్ టూత్ అంటే మన ఊర్లలో చూస్తాం కొంతమంది పండికి పోయి కొన్ని కొష కొష పండ్లు ఉంటాయి దాని మీద నాలు కాడుతూ ఉంటుంది కాబట్టి అది పుండు చేస్తుంది ఆ పుండు చేసిన తర్వాత ఇంకా ఇంకా ఏదైనా తర్వాత ఇక స్మోక్ స్పిరిట్ తిన్నోడు స్పైసీ ఫుడ్ తింటాను మాల్ మసాలా మంచి మంచిగా ఉండాలి అప్పుడే వానికి మద వస్తుంది కాబట్టి మంచి ఫ్రైడ్ ఫుడ్ మంచి కారం వేసుకొని గరం గసం గరం మసాలా వేసుకొని మంచిగా తింటాడు కాబట్టి అది స్పైసు ఇంకా నాలుగోది ఒక కామన్ ఇంతకుముందు ఉంటుండే కానీ ఇప్పుడు అంత కామన్ కాదు సిఫ్లిటీ కల్చర్స్ అని వస్తుండే ఆ క్రానిక్ కల్చర్స్ దానివల్ల ఇవి ఇవి ఉంటుండే కాబట్టి ఈ సిక్స్ ఎస్సెస్ ఈ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రివెంటబుల్ ఇవి ఈయన నువ్వు ఫస్ట్ నువ్వు సరిగా చేసుకుంటే ఎందుకంటే చాలాసార్లు ఈ క్యాన్సర్ టంగ్ పేషెంట్లు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడుగుతాము బాబు నువ్వు దినానికి ఎన్ని సిగరెట్లు కొడతావు బాబు రెండో ప్రశ్న ఏమో అడిగేది బాబు మనది ఫిల్టరా నాన్ ఫిల్టరా మూడోది సరే వాడు అప్పుడు చెప్తాడు సార్ నేను దినానికి రెండు ప్యాకెట్లు కొడతాను నీ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి పద ఇరవై జనరలీ సో విత్ దట్ ఎన్ని ఎన్నెండ్లు కూడా కొడుతున్నావు అంటే ఇవన్నింటితో నాకు ఒక జనరల్ ఐడియా వస్తుంది ఇన్ని రోజుల నుంచి వీడు ఇంత డ్యామేజ్ చేసుకున్నాడు కాబట్టి డ్యామేజ్ ఇంత ఉంటుండదు దాంతో కొట్టే అలవాటు ఉంటే మనం క్లియర్గా కడుపుతాం బాబు మంది ఇంత కొడతాం అంటే ఫస్ట్ వాడు ఏమంటాడు ఈ పావులో ముప్పావు నీళ్ళు అంటాడు తర్వాత పావు తర్వాత సగానికి సగం అంటాడు సగానికి సగం అన్నాక ముప్పావు పావు అంటాడు ఎందుకంటే అది టాలరెన్స్ పెరుగుతూ ఉంటుంది తర్వాత తర్వాత నీట్ గుట్టిన అంటాడు నీట్గా అంటే బాటిల్ బాటిల్ వేపుకోడు అంటే బేసిక్లీ ఇట్స్ ఎ కరోసివ్ కాబట్టి అది ఆల్రెడీ ఇంజురీ చేస్తుంది ఆ ఇంజరీ మీద ఇంకో ఇంజరీ చేస్తావు కాబట్టి అది క్లియర్ కాదు సో ఫైనట్ టర్న్స్ అట్ వీ క్యాన్సర్ ఇక ఆల్ దీస్ ఆర్ ప్రివెంటబుల్ కండిషన్స్ అమ్మ నేను సిక్స్ ఎస్ఎస్ చెప్పిన ప్రివెంటబుల్ ఒకవేళకి నువ్వు త్వరగా దీంట్లోకి దిగి ఇఫ్ యూ క్యాన్ ఇట్ యూ క్యాన్ ప్రివెంట్ ది క్యాన్సర్ నాట్ దట్ ఐఎమ్ సేయింగ్ దట్ యూ విల్ నాట్ గెట్ క్యాన్సర్ బట్ ఎయిటీ పర్సెంట్ యూ క్యాన్ ప్రివెంటెడ్ సో దట్స్ వన్ వన్ రీజన్ ఇంకా నెక్స్ట్ ఈ స్మోకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే వోకల్ కార్డ్ క్యాన్సర్ వోకల్ కార్డ్ క్యాన్సర్ వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తారంటే సార్ నేను మంచిగా మాట్లాడుతుంటే కానీ ఒకరోజు నా గొంతు బొంగురు పోయింది అంటాడు మంచిగా మాట్లాడని నా ఆవాజ్ బఠాయించిపోయింది లేకపోతే నా నా గొంతు కూలబడ్డేది అంటాడు ఎప్పటి నుంచి బాబు మరి ఇప్పుడు వస్తుందా అంటే జర గట్టిగా మాట్లాడతా పోయి అంటుంది సార్ అంటాడు దెన్ యు నో వెర్ డెఫినెట్లీ ఇట్స్ ఓకల్ కార్డ్ విచ్ ఇస్ అ ప్రాబ్లం కాబట్టి దాన్ని ఎగ్జామిన్ చేసి చూసి బయాప్సీ చేసి దాని ప్రకారం ట్రీట్ చేస్తాం సో కామన్లీ నేను చెప్పింది ఇవన్నీ మొగోళ్ళల్లో వచ్చే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తర్వాత ఉంటాయి స్టమక్ ఈసఫగస్ ఇవన్నీ ఉంటాయి కానీ ప్రిడామినెంట్గా మా ఆసుపత్రుల్లో నేను బాధపడి చూసేది ఇవి కామన్ క్యాన్సర్స్ అమ్మా ఓకే అదే విధంగా వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ అంటే ఇప్పుడు అన్ని క్యాన్సర్స్కి ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉండదు అవునమ్మా సో ఈ ట్రీట్మెంట్ ఎన్ని నెలల వరకు ఉంటుంది రైట్ ఇది మంచి ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ డాక్టర్లు ముగ్గురు ముగ్గురు టైపులు ఉంటారమ్మా ఒకడు ఆపరేషన్ చేసే డాక్టరు ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటాం రెండోది నాలాగా నేను క్యాన్సర్ను రేడియేషన్తో వైద్యం చేస్తా నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇంకొక డాక్టరు క్యాన్సర్ను మందులిస్తాడు కీమోథెరపీ ఆయన మెడికల్ ఆంకాలజిస్ట్ అంటాం మేము ముగ్గురం కలిసి ఒక ఆంకాలజీ టీం ఫామ్ అవుతాం మా ముగ్గురు మధ్యలో ఒక నర్స్ ఉంటుంది ఆంకాలజీ నర్స్ ఉండాలి తర్వాత ఒక సోషల్ వర్కర్ ఉంటుంది కానీ సోషల్ వర్కర్ ఈ దేశంలో మనకు ఉండదు ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లోజ్ ఫ్యామిలీ సెటప్ ఒక్క క్యాన్సర్ పేషెంట్తో నలుగురు వస్తారు పరసాని ఆయనకి కాబట్టి వి డోంట్ హ్యావ్ మచ్ సొంబడి విజ్ ఇస్ విల్లింగ్ టు టేక్ కేర్ కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఒక పేషెంట్ విషయం మేము డిసైడ్ చేయాలి ఇది ఏ స్టేజ్ ఉంది దీన్ని ఎట్లా వైద్యం చేద్దాం ఏ విధంగా ఏ ట్రీట్మెంట్ ముందు స్టార్ట్ చేద్దాం ఏ ట్రీట్మెంట్ తర్వాత స్టార్ట్ చేద్దాం కాబట్టి ఒక కన్సెన్సస్కి వస్తాం ఒక అండర్స్టాండింగ్కి వస్తాం సరే ముందు ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దీన్ని కొంచెం లాగుదాం తగ్గిద్దాం తర్వాత రేడియేషన్ పెడదాం రేడియేషన్ పెట్టినాక ఒక వేలిగిన ఇంకా వింటే దెన్ విల్ థింక్ అబౌట్ సర్జరీ లేకపోతే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేసి తర్వాత ఏమన్నా అవసరం ఉంటే రేడియేషన్ పెడదాం కాబట్టి ఈ మూడు మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి అన్ని మూడు మొడాలిటీస్ వాడాలనవసరం లేదు కొన్ని ఒకవేళ వేలింగ్ అవసరం ఉంటే ఈ మూడు ఆయుధాలు వాడి వీ విల్ ట్రై అండ్ ట్రీట్ క్యాన్సర్ ఓకే రైట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు ఇంకా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అమ్మ అది ఎట్లా చెప్పాలంటే ఏ స్టేజ్లో చూసినాము ఈయన జనరల్ కండిషన్ ఏంది ఎట్లా ప్రోగ్రెస్ అయినాడు ఆయన రెస్పాండ్ ఏంటంటే జనరలీ మా ట్రీట్మెంటు నేను ఒక నేను రేపు రేడియేషన్ ఆన్ కాల్ చేసి నేను చెప్తున్నాను నేను ఆరు వారాల వైద్యం చేస్తాను నేను మనకి పేషెంట్ ముందే చెప్తాను బాబు నువ్వు అదారు ఆరు వారాలు ఉంటావు వారానికి ఐదు రోజులు నేను రేడియేషన్ ఇస్తాను సాటర్డే సండే నీకు రెస్ట్ ఇట్లా నేను అయి ఉంటుంది ఇగో ఈ ప్రాబ్లమ్స్ నీకు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఈ విధంగా ఉంటుంది ఇది ఒకవేళ నీది వస్తే నేను ఇది చేసి నీకు ఇట్లా సాయం చేస్తాను ఇది చేస్తానని మొదలే నేను ప్రిపేర్ చేసి పెడతాను నా పేషెంట్ కాబట్టి ఎప్పుడైతే వాడికి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అందులోకి దిగి మనీ రీఎష్యూర్ చేసి మేనేజ్ చేస్తాను చాలాసార్లు మా గవర్నమెంట్లో ఏమవుతుందంటే పేషెంట్లు మేము ట్రీట్మెంట్ ఇచ్చినాక కొంచెం బాగానే వదిలేస్తాడు వదిలేస్తాడు నేను బాగా అనుకుంటాడు వెళ్ళిపోతాడు ఇంకా మా దారికి రాడు మా ట్రీట్మెంట్ సగం అయిపోతుంది తర్వాత వాడు మళ్ళీ వస్తాడు నీ కాల్ముక్తం మా జన్మ నాకు సాయం చేశారు అండ్ ఈ కమ్స్ విత్ అ బ్యాడ్ రికరెన్స్ అప్పుడు నేను ఎంత చేసినా ఎంత చేసినా నాకు కాదు ఎందుకంటే పామును ఒక్కసారి కొడతావు ఐదర్ యు విన్ ఆర్ లూజ్ ఒక్కసారి గట్టి కొడితే పోతుంది కానీ ఒక వేలగిన నువ్వు పదేసార్లు కొట్టినా అంటే అది నీ మీద పగబడుతుంది సో స్కాన్చర్ ఇస్ ఆల్సో సిమిలర్ థింగ్ యూ ట్రీట్ వన్స్ ట్రీట్ ఇట్ ప్రాపర్లీ అండ్ ద బెస్ట్ అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను నాకు అది రాకుండా ఉండదని కానీ వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి ప్రొవైడెడ్ యూ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఓకే ఒకవేళ ప్రాపర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా ఉంటుంది అందుకొరికి నేనే క్యాన్సర్ పేషెంట్ నువ్వు పూర బాగినవు రా బాబు అని ఎప్పుడు హామీయా బాబు ఫస్ట్ సంవత్సరంలో మూడు నెలల తర్వాత రారా బాబు మూడు నెలల తర్వాత నేను పరీక్షలు చేస్తాను టెస్టులు చేస్తాను ఎగ్జామిన్ చేస్తాను ఏం లేదంటే దేవుని దయ బాగున్నావు ముందుకు పో తర్వాత ఒక మూడు నెలల తర్వాత రమ్మంట ఫస్ట్ ఇయర్ మూడు నెలలకు ఒకసారి రమ్మంట రెండు నెలలకు మూడు నెలలకు రమ్మంట తర్వాత రెండు సంవత్సరానికి వచ్చిన అంటే మెల్లగా మూడు బై నాలుగు లేకపోతే ఆరు నెలలకు రమ్మంట ఇక మూడు సంవత్సరం వచ్చిన తర్వాత బాబు ఆరు నెలలకు రా అంట తర్వాత ఇక నా ఇక మూడు నెలలు మూడేండ్లు దాటిందంటే సంవత్సరానికి ఒకసారి రా బాబు ఐదేండ్ల దాకా నేను చూస్తాను ఐదేండ్ల దాకా వచ్చినాకే మనకు ఒక చిన్న హామీ చెప్తా నాకు తెలిసి ఇది రాదేమో కానీ రాదు అని నేను ఎప్పుడు గ్యారంటీ ఎందుకంటే అది ఎప్పుడన్నా ఎక్కడన్నా పిల్ల పెట్టవచ్చు ఎక్కడన్నా డిపాజిట్ చేయవచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు కానీ మా దగ్గర పేషెంట్స్ ఉన్నారు ఒక్కొక్కరు పది ఏండ్లు పన్నెండు ఏళ్ళు వస్తారు అమ్మా నువ్వు రావద్దంటే కూడా లే సార్ ఒక్కసారి ఈ హాస్పిటల్కి వస్తాం నన్ను చూసిపోతా అంటారు బికాస్ ద కాన్ఫిడెన్స్ ది ద దే ట్రీట్ అండ్ కాన్ఫిడెన్స్ ది గెట్ కాబట్టి అట్ నో పాయింట్ ఆఫ్ టైం వీల్ నెవర్ అష్యూర్ ద పేషెంట్ యుర్ టోట్లీ క్యాన్సర్ ఫ్రీ అట్ ద సేమ్ టైం అమ్మా నువ్వు రెగ్యులర్గా చెక్ చేద్దాం చూద్దాం లేదంటే సంతోషపడదాం ఉందా మళ్ళా దిగుదాం రంగంలోకి విల్ ట్రై ఎంట్రీ టు వి ట్రై ఓకే అదే విధంగా ఇప్పుడు క్యాన్సర్ ఉన్న మహిళ గర్భిణితో ఉన్నప్పుడు ఆ శిశువుకి కూడా క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉంటా అదే అట్లా ఉండరమ అలా ఉండదు అప్పుడు జాగర్తపుడతాం ఓకే అంటే నువ్వు అడిగే ప్రశ్న మంచిది ఇప్పుడు క్యాన్సర్ గర్భసంచి మూత్రీ క్యాన్సర్ ఉంది అనుకో కడుపుల పిల్ల గాడునడు గర్మి గర్మింతో ఉన్నది అప్పుడు ఎట్ట చేయాలని కొంచెం పరేషాన్ ఉంటుంది అప్పుడు ఆలోచన చేద్దాం రెండు ఆలోచన చేద్దాం ఈ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది ఈ పిల్లగాడి ఏ స్టేజ్లో ఉన్నాడు ఇఫ్ క్యాన్సర్ ఈజ్ మోర్ సివియర్ దెన్ విల్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ సంథింగ్ లైక్ దట్ సో యూ మేక్ అాయిస్ వెరీ వాయిస్ దిషియన్ లేకపోతే ఇట్స్ అన్ అర్లీ డిజీజ్ ఓకే పిల్లని డెలివరీ చేసినాక మళ్ళీ దీని సంగతి చూద్దామని వీ డిసైడ్ ఆన్ దాట్ బట్ చాలా రేర్ టు హ్యావ్ అ లైక్ దాట్ బట్ థ్యాంక్స్ ఫర్ ద గుడ్ క్వశ్చన్ అదేవిధంగా సార్ ఇప్పుడు చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఉన్నాయి షుగర్ బీపీ అలా సో ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా మేబీ ఉండొచ్చు ఈ వ్యాధులు తప్పకుంటాయి సో మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అమ్మ వాళ్ళకి నేను రోజు చూసేది ఇదే కథ ఈ రోజు ఒక పేషెంట్ వచ్చింది ఎనిమిది ఏళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేసి పేషెంట్ బాగున్నది గోళీలు అయిపోయినాయి మళ్ళా గోళీల కోసం వచ్చింది అమ్మ షుగర్ ఏంది షుగర్ జర రిపోర్ట్ తీసుకురా అంటే మొన్న ఒకసారి ఐదు వందల పదకొండు తెచ్చింది ఏందమ్మా ఐదు వందల పదకొండు అంటే ఆమె సార్ పండుగ వచ్చింది కదా సార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సార్ ఏమనుకోక సార్ అన్నది అరే నేను అనుకునేది ఏమున్నదమ్మా అన్న అన్న తర్వాత మళ్ళా అన్నది ఇంకో తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ బయటికెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది బయటికెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చింది ఏమన్నదంటే తినకుండా షుగర్ రెండు వందల పది తిన్న తర్వాత షుగర్ రెండు వందల తొంభై ఆమె ముఖం చూస్తే నాకు నమ్మబుద్ధి కాలే అమ్మ ఇది మంచిగానే ఉన్నా నువ్వు తినకుండా చేయించుకొచ్చినట్టు నువ్వు ఇది బాగానే ఉన్నది కానీ ఇది 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 నమ్మకమైంది కాదు ఇంకో టెస్ట్ చేయించుకరా అని ఈరోజు నిన్ను అడిగిన అని రాసి ఇచ్చిన హెచ్బిఏన్ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ఏం చెప్తుంది నీకు ఆరు నెలల కింద ఆరు మూడు నెలల కింద నీ షుగర్ లెవెల్స్ సెట్లు ఉన్నాయి కంట్రోల్ అని అది చూపిస్తుంది అది చూపిస్తే ఈరోజు ఆ రిపోర్ట్ పట్టుకొని వచ్చింది అది లెవెన్ పాయింట్ సిక్స్ లెవెన్ పాయింట్ సెవెన్ ఉన్నది నేను చెప్పిన ఇక నీకు నాతో లేదు ఆ షుగర్ డాక్టర్ దానికి పో ఆయన గోళీలు రాసిస్తాడో సూది రాసిస్తాడో బట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎందుకంటే ఏడు ఎనిమిది ఏళ్ళు బతికినావు క్యాన్సర్ బచాయించినావు కానీ ఇప్పుడు ఈ దీ షుగర్తో నేను కాల్ చేయబడిపోయిందా మరి ఏమన్నా మళ్ళీ ఏమన్నా అయిందా అన్యాయం అవుతావు దీని కాదు ఇంకో ఇంకో తిరగబోతావు వద్దు అని చెప్పి ఐ కౌన్ కౌన్సిల్డర్ రోట రెఫరల్ లెటర్ అండ్ సెంటర్ టు వన్ ఆఫ్ ద హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే షుగర్ ఉన్నప్పుడు బీపీ ఉన్నప్పుడు ఇది కంట్రోల్ చేసుకుంటే క్యాన్సర్ మేనేజ్ చేస్తాం అన్నీ దానికి కంట్రోల్ దానికి ఇసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే చెప్తాం అందుకొరికి అంటాం పేషెంట్లు చాలాసార్లు అంటాడు ఓ గొలియా ఖానా నై ఖానా అంటే ఓ వొయ్యి ఖావ్ ఏ వెయ్యే ఇసుకా ఇసుకు మత్మిలావు దీన్ని దాన్ని కల్పం అది అదే ఇది ఇదే అట్లా నడిపిద్దాం సో దట్స్ వే వీ ట్రై అండ్ మేనేజ్ ఓకే సార్ చివరగా చెప్పండి ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కూడా చాలా మందికి అనుమానాలు ఉంటాయి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వీటిని అవాయిడ్ చేయాలి అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది సో వాటి గురించి కొంచెం అబ్బా నా ఆహార పదార్థాలు నేను ఎప్పుడు చూడలే ఈ ఆహారం తింటే పాప క్యాన్సర్ వస్తుందని అన్నీ తినొచ్చమ్మా మేము ఏమేమి ఏం ఆహార పదార్థాలు అలాగే ఒకవేళ మీరు గుట్కా ఆహార పదార్థం అనుకుంటే అది పని చేయి మందు కొట్టేది నీ ఆహార పదార్థం అంటే పని చేయి

వాడు నెంబర్ వన్ తినడు రెండోదా క్యాన్సర్ రోగంతో అసలే తినడు ఇక వానికి నేను పత్యాలు నాది ఉన్న పని పోతుంది క్యాన్సర్ పేషెంట్కు నేను ఏం చెప్తా బాబు నీకు ఏది నచ్చితే ఏది ఇష్టమైతే అది తినరా బాబు ప్లీజ్ వాడిని ఎంత బతిమలా వాడు తినడామ్మా వాన్ని ఏదో విధంగా వాడిని కోక్స్ చేసి అది చేసి అరే ఇది చేస్తున్నా ఇది కానీ ఒక్కసారి క్యాన్సర్ కంట్రోల్ అయిందంటే వాడి ఆకలి ఇంప్రూవ్ అవుతుంది వాడు తింటాడు ఇంకా బాగా అవుతాడు వాడు తింటున్నాడు అంటే నాకు సంతోషం ఎందుకంటే వీడు బాగే మూడ్లో ఉన్నాడు బాగే లెవెల్లో ఉన్నాడని సో ఐ వి ఫీల్ మోర్ హ్యాపీ కాబట్టి నేను క్యాన్సర్ పేషెంట్కు నువ్వు తినొద్దు చేయొద్దు చాలాసార్లు పేషెంట్లో అడుగుతారు సార్ నేను మటన్ తినొచ్చా చికెన్ తినొచ్చా అని అమ్మ ఎవలమ్మ నేను నాపింది అంటే వి వి వెరీ ఫ్రెండ్లీ ట్రై అండ్ టెల్ బికాస్ ఎవరో మూడో వ్యక్తి చెప్తారు అది తినోది తినోది ఏహే ఏం చెప్పి వాళ్ళని నృతనే పరేషాన్ చేస్తాడు వాడు తినేదే చికెన్ వాడు తినేదే మటన్ వాన్ని నువ్వు తినొద్దని చెప్తే పాపం మా ఇప్పుడే క్యాన్సర్ లెక్క బయటకు వచ్చిండు ఇంకా కొన్ని రోజులే ఉన్నది వాడు తినకుండా ఏం చేస్తాడమ్మా తిని ఏం కాదు లెట్ ఎంజాయ్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా వివరించారు క్యాన్సర్ గురించి అదేవిధంగా చాలా మందిలో ఈ డౌట్స్ అనేవి ఉన్నాయి డౌట్స్కి కూడా మీరు చాలా చక్కటి సలహాలు సూచనలు కూడా అందజేయడం జరిగింది సో ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్ మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం చూస్తుండీ మాస్టర్కి టీవీ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.